బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు కేజ్రీవాల్. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ కోరుతూ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు హాజరు కానున్నట్లుగా ఆప్ వర్గాలు వెల్లడించాయి. తన అరెస్టుపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన కేజ్రీవాల్కు నిరాశ ఎదురైంది. ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని, అందుకే పిటిషన్ను కొట్టివేస్తున్నట్లుగా న్యాయస్థానం పేర్కొంది. అరెస్ట్ రిమాండ్ చట్టవిరుద్ధం కాదని స్పష్టం చేసింది కోర్టు. హవాలాపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లుగా అప్రూవర్ చెప్పారని పేర్కొంది హైకోర్టు. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదని తేల్చి చెప్పింది న్యాయస్థానం. లిక్కర్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండగా, ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. అయితే తన అరెస్ట్ను సవాల్ చేస్తూ మధ్యంతర బెయిల్ కోసం కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సర్వకాంత్ శర్మ ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది. అది వ్యతిరేకంగా ఉండటంతో కేజ్రీవాల్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు కేజ్రీవాల్. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ కోరుతూ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు హాజరు కానున్నట్లుగా ఆప్ వర్గాలు వెల్లడించాయి. తన అరెస్టుపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన కేజ్రీవాల్కు నిరాశ ఎదురైంది. ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని, అందుకే పిటిషన్ను కొట్టివేస్తున్నట్లుగా న్యాయస్థానం పేర్కొంది. అరెస్ట్ రిమాండ్ చట్టవిరుద్ధం కాదని స్పష్టం చేసింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. సార్ చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు, కాకపోతే పిటిషన్ రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్ కానీ ఏ ధర్మాసనం విచారిస్తుంది, ఏ జడ్జి ముందు ఇది ఉంది వస్తుంది అనేది అప్పుడే చెప్పడం చాలా కష్టపాఠ్యం. జస్టిస్ డివై చంద్రచూడ్ ముందు మాత్రమే ఈ కేసు వస్తుంది అనేది చెప్పలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే ఎవరు విచారిస్తారు అనేది అప్పుడే తెలియదు కాబట్టి దాని గురించి స్పష్టంగా చెప్పలేము. కాకపోతే హైకోర్టు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉండబట్టే ఈడీ మిమ్మల్ని అరెస్ట్ చేసింది, వాటన్నిటి కూడా మాకు సబ్మిట్ చేసింది కాబట్టి ఈ దశలో మేము మీకు బెయిల్ ఇవ్వడం అనేది సాధ్యపడదు, ఈ కేసు కొట్టివేయడం కూడా సాధ్యపడదు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా సీఎం అయినా ఇంకొకరైనా ఎవరైనా సరే వాళ్ళకి ఏం ప్రత్యేక హక్కులు ప్రత్యేక న్యాయాలు ఉండవు, అందరికీ సమానమైనటువంటి న్యాయమే ఉంటుంది కాబట్టి కోర్టు ఇదిగో డిసిషన్ తీసుకుంది అని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతున్నారు, సుప్రీంకోర్టు స్పందిస్తుంది ఈ విషయంలో, మళ్ళీ విచారణ ఏమైనా చేపడుతుందా లేకపోతే తీర్పుని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థిస్తుందా అనేది ఇప్పుడే చెప్పడం కష్టపాధ్యమైనటువంటి విషయం. అసలు ఏది ఏమైనా ఆయన హక్కు కాబట్టి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు, డెసిషన్ ఎక్క వస్తుంది అనేది వేచి చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఈ మంగళవారానికి తీర్పు వెలువడించినట్టుగా తెలుస్తోంది. అది వ్యతిరేకంగా ఉండడంతో కేజ్రీవాల్ మళ్ళీ కొత్తగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. నిన్ననే తీర్పు ఇచ్చింది కోర్టు, దానికి సంబంధించి నిన్న మంగళవారం నిన్న తీర్పు ఇచ్చింది. దానికి సంబంధించి తీర్పు ఇచ్చి దానికి ఘాటు వ్యాఖ్యలు చేస్తే ఇందాక నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఉండబట్టే నేను అరెస్ట్ చేశారు మిమ్మల్ని, కాబట్టి ఈ దశలో మిమ్మల్ని మీకు బెయిల్ ఇవ్వలేము, మీ కేసు కొట్టివేయలేము అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది దాంట్లో. అందువల్ల ఆయన ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్ళాలని నేను ప్రయత్నం చేస్తున్నాను.
థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.